హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? ఈరోజు వీడియో వచ్చేసి టెన్బీ బీచ్. ఇది వేల్స్లో ఉంది. మా వాళ్ళంతా స్టార్ట్ అయిపోయారు బీచ్కి. ఇక్కడ ఐలాండ్ కూడా ఉందండి, సెయింట్ క్యాథరిన్స్ ఐలాండ్. చరణ్ అండ్ రియా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది బీచ్కి వచ్చి, సో వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇక్కడ బీచ్ పక్కగా నాకు ఏదో కనిపిస్తుంది, సో ఇది ఏంటా అని చూడడానికి వెళ్తున్నాను నేను నా ఫ్రెండ్. రండి చూద్దరు కానీ మీరు కూడా. ఏం లేదండి, జస్ట్ చిన్న హోల్లా ఉంది అంతే. ఇక్కడ పైన అంతా ఓపెన్, బట్ లొకేషన్ అయితే బాగుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, దట్టు రైన్ వస్తుంది. సో కిడ్స్ అందరూ ప్రజెంట్ అయితే శాండ్లో ఆడుకుంటున్నారు, వాటర్లోకి రానన్నారు అందరూ. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ వరకు వీళ్ళు శాండ్లోనే ఆడుకున్నారు, వాటర్లో రాలేదు. చాలా బిజీ బిజీగా ఆడేసుకుంటున్నారు, అసలు ఎవరి మాట వినట్లేదు వీళ్ళు. కిడ్స్ అంతా అలా చాలాసేపు వరకు బయట ఆడుకున్నారండి, అసలు లోపలికి రాలేదు వాళ్ళు. కూల్గా ఉందని ఫస్ట్ మా రియా అండ్ సహానా స్టార్ట్ అయ్యారు. జస్ట్ తడవము అలాగే పైపైన ఆడుకుంటామని చెప్పి స్టార్ట్ అయ్యారు వీళ్ళు. నెమ్మది నెమ్మదిగా మొత్తం కిడ్స్ అందరూ 1 బై 1 వచ్చేసారు బీచ్లోకి. ఆల్మోస్ట్ 3 టు 4 అవర్స్ వీళ్ళు బీచ్లోనే ఆడుకున్నారు. Thank you.
అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి వాళ్ళు. అసలు ఈ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి బీచ్ బీచ్ అని అంటూనే ఉన్నారు. ఫైనల్గా రైన్ వస్తుంది కదా, చల్లగా కూడా ఉంది, వెదర్ డ్రాప్ అయిపోదాం అనుకున్నాం, బట్ వీళ్ళెవరూ అసలు ఊరుకోలేదు కిడ్స్ అందరూ. ఒక పక్కన రైన్ వస్తుంది, చలిగా ఉంది, అయినా సరే వాళ్ళు అసలు కంట్రోల్ లేకుండా అలా ఆడుకుంటూనే ఉన్నారు. ఫైనల్గా మేము క్యాథరిన్స్కి వచ్చాము. సెయింట్ క్యాథరిన్స్ ఐలాండ్ ఇది. ఈ ఐలాండ్ అయితే చాలా బాగుందండి, బట్ ఓపెన్లో లేదు, లాక్డౌన్ వల్ల క్లోజ్లో ఉంది. సో ఇదేనండి మా టెన్బీ బీచ్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. Bye, Annie.